హలో అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చి సండే అనమాట, సండే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేవగానే ఏంటంటే బెడ్ అంతా క్లీన్ చేసేసుకొని అన్ని బెడ్షీట్స్ అన్నీ మడత పెట్టుకొని మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చి మా బాబు ఏంటంటే బెడ్ పైన అన్ని బిస్కెట్స్ ఇవన్నీ పడేసి మొత్తం గలీజ్ చేశాడు. అదంతా దులుపుకొని మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఇదేంటంటే బిస్కెట్స్ ఎక్కడ పడితే అక్కడ తినేసి పడేయడం వల్ల చేయంలో అన్నీ ఈ విధంగా మొత్తం క్లీన్ చేసింది. కొంచెం సేపు కూడా మంచిగా ఉంచాడు, ఇలాగ వాగం చేస్తూ ఉంటాడు. నేను దులుపుకుంటూ ఉంటాను. మీ ఇంట్లో కూడా పిల్లలందరూ ఇలానే ఉంటారా? ఎప్పుడు అంతే తినేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటాడు బిస్కెట్స్ చాక్లెట్స్ అలా. నేను క్లీన్ చేయడం మొత్తం ఆగమాగం చేస్తూ ఉంటాడు మా బాబు. బెడ్ క్లీన్ చేసేసుకొని ఇంకా వంటగదిలోకి వెళ్ళిపోయి టిఫిన్స్ అనేది స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ వచ్చి సండే మార్నింగ్ నేను ఉప్మా అనేది వేసినాను. ఉప్మా కొంచెం వేసి చపాతీలు చేద్దామని అనుకుంటున్నాను. ముందుగా ఉప్మా వేసేస్తాను. ఏంటంటే మా ఇంట్లో ఉప్మా ఎక్కువగా తింటాము. ఉప్మా తినే వాళ్ళు ఉన్నారు, ఉప్మా తినని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం చపాతీలు, ఉప్మా తినే వాళ్ళ కోసం ఉప్మా. మా బాబు కూడా కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి ఉప్మానే ఎక్కువగా తింటాడు కాబట్టి ఉప్మా కొంతమందికి వేస్తున్నాను. చపాతీలు, అందులో ఒక టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామని రెడీ చేసేసుకున్నాను. సండే అంటేనే ఇంట్లో అందరూ ఉంటారు కాబట్టి ఆ రోజు ఇంకా నార్మల్ రోజుతో పోలిస్తే కూడా చాలా ఎక్కువగా పనులు ఉంటాయి. సగం రోజు మొత్తం వంటగదిలోనే గడిచిపోతుంది. ఎందుకంటే ఆ టిఫిన్స్ అవన్నీ అయిపోయి అవి తినే టైంకి మధ్యాహ్నం అవుతుంది. మధ్యాహ్నం లంచ్ మళ్ళీ తిన్నకాడ నుంచి మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేసుకున్న తినేసరికి మళ్ళీ సాయంత్రం అవుతుంది. అలా సాయంత్రం తినాల్సింది నైటు. అలా అయిపోతుంది సండే మా ఇంట్లో. మీ ఇంట్లో కూడా అందరింట్లో అలాగే అవుతుందా? మా ఇంట్లో అయితే మ్యాక్సిమం అలాగే అయిపోతుంది. ఎక్కువ శాతం వంటగదిలోనే సరిపోతుంది ఆ రోజు నార్మల్ రోజుతో పోలిస్తే. ఇంకా ఎక్కువగా డబుల్ పనులు ఉంటాయి. ఎందుకంటే అందరింట్లోనే ఉంటారు కాబట్టి స్పెషల్స్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఆ రోజు అనేది అలా అయిపోతుంది. ఈ విధంగా అన్ని పనులు పూర్తి చేసుకొని నేను తినేసరికి ఆ టైం అవుతుంది. ఇంకా మా బాబు అల్లరి అయితే మామూలుగా ఉండదు కాబట్టి వాడితో ఇంకా మరీ నాకు ఉప్మా వేసేసారు. ఉప్మాలోకి మళ్ళీ ఒట్టిగా తిన అందులో నుంచి చట్నీ చేయాలి. చట్నీ అనేది మా ఇంట్లో కామన్ కదా, ఎప్పుడు ఎందులోకైనా చట్నీ అనేది కామన్ మాకు. ఇక్కడ ఉప్మా వేసేసాను, చట్నీ చేసేసాను. టమాటా కర్రీ చేద్దామని ఉల్లిపాయలు టమాటాలు అవన్నీ కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. టమాటా కర్రీ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను. టమాటా కర్రీ కూడా చక్క పొయ్యి మీద పెట్టేసేసుకొని చపాతీ పిండి అనేది నేను కలిపేసుకొని అది పక్కన పెట్టేసుకొని అందరూ తినే టైంకి చపాతీలు అనేది వేస్తాను అన్నమాట. ఈ విధంగా నా పనులు అనేవి అవుతూ ఉంటాయి. అందుకే ఇవన్నీ కాకుండా ఏంటంటే ఇడ్లీ అట్టు అనేది అందరూ తింటారు కాబట్టి డైలీ అవి వేస్తే టిఫిన్స్ ప్రాబ్లం ఉండదు. మనిషికి ఒక టిఫిన్ వేయాలనే ప్రాబ్లం ఉండదు కాబట్టి ఇడ్లీ అట్టు అనేది నేను ఎక్కువగా వేస్తానన్నమాట. కర్రీ అనేది ఉడుకుతుంది. ఇక్కడ చపాతీ పిండి కలుపుకుందామని పిండి వేసుకుంటున్నాను. చపాతీ పిండి కూడా చక్కగా కలిపేసుకొని దాన్ని 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే చపాతీలు తినే టైంకి చేసేసుకుంటే అయిపోతాయి. చపాతీలోకి టమాటా కర్రీ అనేది చాలా బాగుంటుంది. పిండి అనేది చక్కగా ఇలా బాగా మెత్తగా చపాతీలు రావాలంటే మనం ఎంత కలుపుకుంటే అంత బాగా మెత్తగా వస్తాయి.
ఈ విధంగా రెండు అయిపోతున్నాయి కాబట్టి ఈజీగా టిఫిన్స్ అనేది అయిపోతాయి అన్నమాట. ఈ టిఫిన్స్ చేసేసి మళ్ళీ అందులోకి మళ్ళీ లంచ్కి ఏదో ఒకటి చేయాలి కాబట్టి మళ్ళీ ఆ పని అనేది చేసుకోవాలి. ఇక్కడ వచ్చి లంచ్ టైం అయిపోయింది, మేము లంచ్ చేస్తున్నాము. ఇంట్లో అందరం ఉన్నప్పుడు ఏంటంటే మేము ఇలానే చక్కగా అందరం ఒకసారి కూర్చొని అందరం భోజనం చేస్తాము. ఫస్ట్ మా బాబుకి పెట్టేస్తాను, ఎందుకంటే నేను తినేటప్పుడు పెట్టాలంటే నన్ను తినేవాడు, సో అందుకని ఫస్ట్ ఆయనకు పెట్టేసేసి నేను తింటాను అన్నమాట. నేను తినేటప్పుడు ఇలా అలర్ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా మా బాబు అల్లరి ఉంటుందన్నమాట. ఇంట్లో అందరూ ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తాడు. ఇక్కడ వచ్చి ఈవినింగ్ టైంలో మేము చిన్న పని ఉండి బయటకు అనేది వెళ్ళాము. అక్కడ మా బాబు అల్లరిని చిన్న క్లిప్ తీసి పెట్టాను. అక్కడ కూడా అల్లరి చేస్తూనే ఉన్నాడు. ఆయన్ని తీసుకురాలేక నా పని అయిపోయింది. ఇక్కడ వచ్చి బయటికి వెళ్ళిన పని కొంచెం లేట్ అవడంతో మేము అక్కడ బయటే డిన్నర్ చేద్దామని దగ్గరున్న దాబాకి వెళ్ళాము. డిన్నర్ చేద్దామని దాబాలోకి వెళ్ళాము. అక్కడ చాలా బాగుంది ప్లేస్, అయితే చాలా విశాలంగా మంచాలు కూడా వేశారు. చైర్స్లో కూర్చొని తినేవాళ్ళు చైర్స్లో కూర్చొని తినొచ్చు, చక్కగా మంచాలు కూడా వేశారు, మంచం మీద కూడా కూర్చొని తినొచ్చు. మాకైతే చాలా థ్రిల్గా అనిపించింది, చాలా బాగుంది. మేము ఎక్కువగా బయట ఫుడ్ అనేది ప్రిపేర్ చేయము, కానీ బయటకు వెళ్ళాము కాబట్టి లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా అక్కడే డిన్నర్ చేసేద్దామని అలా వెళ్ళామన్నమాట. అక్కడ కూడా మా బాబు అల్లరి చేస్తూనే ఉన్నాడు, ఆ మంచాల మీదకి ఎక్కి ఎగరడం అలా చేస్తూనే ఉన్నాడు. అక్కడ దాబా మొత్తం చక్కగా చాలా నీట్గాను పీస్ఫుల్గా అనిపించింది, చక్కగా ఎక్కువ క్లౌడ్గా ఏం లేదు, చక్కగా బాగుంది. ఫుడ్ కూడా పర్లేదు, బాగానే ఉంది. మేమైతే రోటీస్ అండ్ చికెన్ బోన్లెస్ చికెన్ కర్రీ విత్ మష్రూమ్ కర్రీ బుక్ చేసుకున్నాం. కర్రీ ఈచ్ అండ్ 150, అలా 2 కర్రీస్ ఆర్డర్ పెట్టుకున్నాము. రోటీస్ మనం తినేదాన్ని బట్టి ఎన్ని రోటీస్ కావాలన్నా వేస్తారు. కర్రీస్ మాత్రం ఒక్కో కర్రీ వచ్చి 150, చాలా బాగున్నాయి. ఫస్ట్ నేను రోటీస్ అనేవి చికెన్ కర్రీతో తిన్నాను, తర్వాత మష్రూమ్ కర్రీతో తిన్నాను. చికెన్ కర్రీతో పోలిస్తే మష్రూమ్ కర్రీతో చాలా బాగున్నాయి అనిపించింది నాకైతే. ఈ విధంగా మేము డిన్నర్ చేసేసి ఇంకా మా ఇంటికి అనేది బయలుదేరిపోయామన్నమాట. చికెన్ కర్రీ కంటే మష్రూమ్ కర్రీతోనే రోటీస్ బాగున్నాయని నాకైతే అనిపించింది. కొంచెం కొంచెంగా మా బాబు కూడా పెట్టేసాము. సండే అనేది మాకు ఇలా అయిపోయిందన్నమాట. ఎప్పుడో మేము బయటికి వెళ్ళడం అంటే అది ఎప్పుడో ఒకసారి జరిగే పనే, వెళ్ళినప్పుడు ఇలా, అది సండే కాబట్టి వెళ్ళాం. పర్లేదు, అంతా బాగానే ఉంది అక్కడ ఫుడ్డు. అక్కడ మా బాబు మమ్మల్ని తినేయకుండా మంచం మీద ఎగరడం, ఈ మంచం మీద నుంచి ఆ మంచం మీదకు దూకడం అలా చేస్తున్నాడు. ఈ డిన్నర్తో నా వీడియో అనేది ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా వీడియో ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూసారా, నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. నా వీడియోకి ఒక లైక్ చేయండి. బాయ్ బాయ్.